మన ప్రభు యేసుక్రీస్తు నామమున శుభవార్త వీక్షకులందరికీ హృదయపూర్వకమైన స్వాగతం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే సందర్భాన్ని పురస్కరించుకొని దేవదేవుని నామాన్ని మహిమపరచడం నిమిత్తమై మనం కూడుకున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి దేవదేవుని యొక్క సన్నిధిలో మనమందరము ఉన్నాం కాబట్టి గుడ్ ఫ్రైడేను అర్థవంతంగా మరి చర్చించుకోవడానికి తెలుసుకోని నిమిత్తమై మన మధ్యన ఇద్దరు దాసులు ఉన్నారు. ఒకరు ప్రత్యేకంగా డాక్టర్ ఎంఎం ప్రసాద్ గారు. మరి డాక్టర్ ఎంఎం ప్రసాద్ గారు గత 52 సంవత్సరాలుగా ఆయన సంపూర్ణ సేవా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మరి ప్రత్యేకంగా డాక్టర్ ఎంఎం ప్రసాద్ గారు 47 సంవత్సరాలు ఇంటింటా సువార్తలో సంపూర్ణమైన సేవ చేసి మరి యొక్క విశ్రాంతి దశలో కూడా ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ నందు ఆయన మరి ప్రత్యేకంగా మరి కాపరిగా కొనసాగుతున్నారు. మరి ఆయన మనతో ఉండటం మనకెంతో చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఆయన మాత్రమే కాదు కానీ పరిచర్యలో ఎంతో గొప్ప విశేషమైనటువంటి వేదాంత పరమైన అనుభవం కలిగినటువంటి డాక్టర్ సిహెచ్ ఎలిఫస్ అయ్య గారు మన మధ్య ఉన్నారు. సార్, మీరు ఆహ్వానించబడుతున్నారు, దేవునికి స్తోత్రం కలిగినగాక. డాక్టర్ సిహెచ్ ఎలిఫస్ అయ్య గారు కూడా ఆయన తన యొక్క సేవా జీవితంలో 1974 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సేవలు కొనసాగుతున్నారు. విశేషంగా ఒక 30 సంవత్సరాలుగా భారత్ బైబిల్ కళాశాలలో అకాడమిక్ డీన్గా పనిచేసి ఆయన రిటైర్ అయ్యి బైబిల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి మరి ప్రధాన కాపరిగా ఆయన సేవలు కొనసాగిస్తున్నారు. మరి ఇటువంటి శ్రేష్టమైన దైవజనులు మన మధ్యన ఉండటం నిజంగా చాలా ఆనందకరం. మన యొక్క ప్రతి విధమైనటువంటి ప్రశ్నలకు, మన యొక్క ప్రతి విధమైన సంశయానికి వారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. డాక్టర్ ప్రసాద్ గారు, అనేక సంవత్సరాలుగా గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అని ప్రజలు పిలుస్తూ ఉన్నారు. క్రైస్తవులందరూ కూడా ఆ దినాన పండుగ జరుపుకుంటూ ఉన్నారు. అయితే చాలా విశేషకరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన సిలువ వేయబడి ఆయన ఘోరాది ఘోరమైనటువంటి మరణానికి గురైతే గుడ్ ఫ్రైడే అని దాన్ని ఎందుకు పిలవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందో మీరు మీ యొక్క అనుభవం నుండి తెలియజేస్తారా? అందరికీ వందనాలండి. గుడ్ ఫ్రైడే అంటే తెలుగులో మంచి శుక్రవారము అని అర్థం. మరి మానవుడు అనేవాడు పాపి, పాపంలో వచ్చి జీతం మరణము. ఈ మరణం నుంచి విడుదల పొందటానికి, విడుదల కలిగించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ జాతి కొరకు ఈ లోకమునకు వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి ఆ తర్వాత సమాధి చేయబడి ఆ విధంగా తన జీవితమును మన కొరకు అర్పించిన కారణం చేత పాప క్షమాపణ కొరకు దేవుడు కార్చిన పరిశుద్ధమైన రక్తం వలన మనకు అనుగ్రహించబడుతున్న విమోచన ద్వారా అది ఒక మంచి శుక్రవారముగా ఎంచబడినది. ప్రభు అయిన యేసుక్రీస్తు చారిత్రాత్మకంగా ఈ లోకంలో ఆ లెక్కల ప్రకారం మనం గమనించినట్టయితే శుక్రవారం ఆయన మరి కల్వరిలో లేదా సిలువ వేయబడింటున్నాడు. కనుక అది మనకు ఆయన ఒక ఆ మరణం అనేది ఒక మంచి శుక్రవారముగా, ఒక మంచి శుభప్రదమైన రోజుగా మానవుడికి లేక పాపికి ఇవ్వబడి ఉంటుంది అని మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. అయ్యగారు, ఒక చిన్న ప్రశ్న ఇక్కడ అడగాలనుకుంటున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము మనకెందుకు అది శుభప్రదమైనది? ఎందుకనంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, రోమపత్రిక 3:16 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. మానవుడు జన్మతో పాపి, కర్మతో పాపి. ఈ పాపి అయిన మనిషిది మరి ప్రక్షాళనము కావాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన ఒక రక్తము అవసరమైనది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పాపు యొక్క పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము ప్రక్షాళనగా మనకు అందుబాటులో ఉంటున్నది. ఆ పాపి ప్రక్షాళన కొరకు ఈ యేసుప్రభు యొక్క మరణము యొక్క శిలువ మరణము మనకు అందుబాటులోనికి వచ్చిందని మనం చూడవలసిన వారమైంటుంది. అయితే పాప ప్రక్షాళన కొరకై రక్త ప్రోక్షణం అవశ్యకం అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం అయ్య గారు. ఈ యొక్క విషయాలు ఇంకా మనం కొద్దిగా లోతుగా తెలుసుకునే నిమిత్తమై మన మధ్యన ఉన్నటువంటి డాక్టర్ ఎలిఫజ్ అయ్య గారు ఉన్నారు. అయ్య గారు, మీరు వేదాంత కళాశాలలో చాలా గొప్ప అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తులు, వేదాంతపరంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే గురించి మీరు కొద్దిగా వివరించాలని మనం చేస్తాం. శుభవార్త ప్రేక్షకులందరికీ వందనాలు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనమందరం కూడా ఈ రీతిగా కలుసుకోవటం అనేటువంటిది
ఎంతో ఆశీర్వాదకరము. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కార్చినటువంటి ఆ ప్రశస్త రక్తము పాపి యొక్క పాపాలను కడిగివేస్తుంది అని దేవుని వాక్యములో మనము బహుతేటగా చూస్తూ ఉన్నాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము నుంచి మనము చదివినట్లయితే, వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునైన యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అనేటువంటి మాటలు మనము గమనిస్తూ ఉన్నాము. ఒక నిమిషం ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అమూల్యమైన రక్తము అని మీరు అడ్రస్ చేశారు కదా పేతురు రాసిన మొదటి పత్రిక 1:18లో. ఈ అమూల్యమైన రక్తం అంటే దానికి అర్థం ఏంటయ్య గారు? అమూల్యమైనటువంటి రక్తము అని అంటే, ఒక పాపి యొక్క పాపాలు క్షమించబడాలి అని అంటే రక్తం చిందించబడాలి. ఎబ్రీ పత్రిక 9:27లో పాపము పోవాలి అని అంటే రక్తం చిందించబడాలి అని సర్వసాధారణంగా మనము అందరము ఎరిగినటువంటి సత్యమే. అయితే ఎవరి రక్తము? కోడెల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తము ద్వారా శాశ్వతమైనటువంటి పాపక్షమాపణ విడుదల ఎంతమాత్రమును కూడా లేదు. ఒక పాపి యొక్క రక్తము మరి పాపక్షమాపణకు పనికిరాదు. అయితే పాపి యొక్క పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి మన యొక్క పాపక్షమాపణ నిమిత్తము రక్తము చెందించాలి. మానవుల్లో పరిశుద్ధులు ఎవరున్నారు? ఎవరు కూడా లేరు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నారు. అందుకని దేవాతి దేవుడే మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి వాడు అని అంటే, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. కనుక యేసు రక్తము మాత్రమే మన పాపాలను కడగటానికి శక్తి కలిగినటువంటిది. యేసు రక్తము మాత్రమే మనల్ని విమోచించడానికి శక్తి కలిగినటువంటిది. యేసు రక్తం మాత్రమే సాతాని యొక్క బంధకాల నుంచి విడుదల చేయగలిగినటువంటి శక్తి కలదు. యేసు రక్తము ద్వారానే దేవునికి దూరస్థుడైనటువంటి మానవుడు దేవునితో సమాధాన పట్టడానికి అవకాశం కలిగింది. యేసు రక్తము ద్వారానే మనం ఇప్పుడు దేవుని సన్నిధికి రాగలిగాం. కనుక గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు సిలువలో కార్చినటువంటి ఆ రక్తం అంటే ఆయన మన కొరకు పెట్టినటువంటి ఆ విలువ, ఆ ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ప్రతి క్రైస్తవుడు జీవించటము, నమ్మనటువంటి వారు నమ్మేదానికి అవకాశం కల్పించడం అనేటువంటిది ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. అయ్యగారు చాలా చక్కగా వివరించారు. అంటే అమూల్యమైన రక్తము, అది విలువైనటువంటి రక్తము, అది యేసు రక్తము, అది పరిశుద్ధ రక్తము, అది పాపిని పరిశుద్ధంగా చేస్తుందని చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషం. అయితే డాక్టర్ ప్రసాద్ గారు, ఈ యొక్క రక్తము ఏ రీతిగా పాపిని పాపం నుండి విడిపించగలదు? యేసుక్రీస్తు రక్తం ఒకటే మాత్రమే పాపిని ప్రక్షాళన చేసి పాపం నుంచి విడుదల కలిగించగలదు. ఎలాగో అని అంటే, ఒక పాపి మొదటగా అతడు పాపి అని అతడు అంగీకరించాలి, ఒప్పుకోవాలి, ప్రభు దగ్గరకు రావాలి, క్షమాపణ కోరాలి. ఎప్పుడైతే క్షమాపణ కోరుతాడో యేసు ప్రభు రక్తం చేత అతని పాపములు కడుగుబడతాయి. ఆ విధంగా ఆ ఒక పాపి క్రీస్తు పాపిని క్రీస్తు రక్తము అతన్ని ప్రక్షాళన చేస్తుంది. అంత మాత్రమే కాకుండా పాపంలో వచ్చి జీతం మరణము అనే మాట కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అసలు ఈ పాపం అంటే కూడా ఏమిటనేది కొంతమందికి అవగాహన లేదు. చాలామంది పాపం అనగా ప్రతి మరి ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతియు పాపము, మంచిని చేయనెరిగి చేయకుండాటే పాపము. ఈ నిర్వచనాల ప్రకారం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఎక్కడొక చోట తొలగిపోతూనే ఉంటున్నారు. ఈ చెప్పు, మీరు చెప్పిన ఈ మూడు మాటలు మీరు సొంతంగా చెప్తున్నారా లేదా లేఖన భాగాలలో వ్రాయబడిన యాకోబు పత్రికలు ఉంటున్నది? అవన్నీ మనం మామూలుగా ఎక్కువ సమయం లేనందువలన కాబట్టి ఈ మాటలను మనం ఆధారం చేసుకున్నట్లయితే ఒక
ఒక పాపము అనగా ఈ విధంగా నిర్వచనం దేవుని వాక్యంలోనే వ్రాయబడింది. అయితే పాపంలో వచ్చే మరణం ఎంత భయంకరమైనది అంటే ఈ రోజు మరణం కింద మనుషులందరూ కూడా మరి ఆ మరణం కింద బానిసలుగా ఉన్నారు. ఆ పాపమనే పాపంలో వచ్చే జీతం మరణం కాబట్టి మరణం కింద ఆ భయంకరమైన ఆ భయం కింద మనుషులు బ్రతుకుతూ ఉంటున్నారు. ఈ మరణం యొక్క భయంకరత్వం ఎలాంటిది అనే విషయం ఒక చిన్న విషయం ఒకటి రెండు మాటలు మీకు తెలియజేస్తాను. చెప్పండి. ఏమిటి అవనిపై ఏదో అడుగులు వేసిన చప్పుడు ఆనకట్టలు తెగినట్టుగా ఉంది ఇప్పుడు. ఏమిటి అవనిపై ఏదో అడుగులు వేసిన చప్పుడు ఆనకట్టలు తెగినట్టుగా ఉంది ఇప్పుడు. జీవితాలను త్రొక్కుతూ ఎవరిది ఎవరిస్ట్ శిఖరాలు ఎక్కిపోతుంది, జనావళి బ్రతుకులను నొక్కిపోతుంది. జీవితాలను త్రొక్కుతూ ఎవరిది ఎవరిస్ట్ శిఖరాలు ఎక్కిపోతుంది, జనావళి బ్రతుకులను నొక్కిపోతుంది. అశ్వములకేసిన కళ్ళెములు యుద్ధములకై లేసిన బల్యములు, అశ్వములకేసిన కళ్ళెములు యుద్ధములకై లేసిన బల్యములు పట్టుకోలేకపోయినా మరణాన్ని లేక కొట్టుకోలేకపోయినా భీకర మృత్యువు బలాన్ని. ఉక్కు పాదాలతో నడుస్తుంది మరణం, రోజు దొర్లే లోపల చితికిపోతున్నారందరూ. ఇన్ని శతాబ్దాలు ఇలాగే నడిచింది కాలం, ప్రాణికోటిని లాక్కెళుతుంది మృత్యువు గాలం. విరోధాలతో వినోదాలతో విప్లవాలతో ప్రగల్పాలతో పాపపు చీకటిలో మృత్యువు వాకిటిలో ఇంకా నీవు ఆడుకుంటున్నావనేస్తాం. నీ జీవితాన్ని పాపానికే వాడుకుంటున్నావనేస్తాం. నీ కోసమని నిత్యత్వ తరుణం కనిపెట్టుకొని కూర్చోదు. నీతో స్నేహమని మృత్యువు తన డ్యూటీని మార్చుకోదు. మృత్యువు దర్శిస్తుంది ముందుగానే తప్పుకో. నీ జీవితాన్ని గురించి యేసుక్రీస్తుకు చెప్పుకో. ఉన్న జీవితం చాలు, క్రీస్తు రక్తములో ఉతుక్కో. ఇప్పటికైనా నిత్యత్వానికి బాటను వెతుక్కో. అదే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి మన నిమిత్తం కలవరిలో చనిపోయి ఆయన రక్తం మనకు ఆయన చిందించిన కారణంగా ఎవరైతే ప్రభు దగ్గరకు వచ్చి పాపినిని ఆయన దగ్గర వేడుకుంటారో పాపక్షమాపణ పొందుతారో వారందరూ కూడా మరి ఆ రక్తం చేత కడుగబడి విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన మరణమే మనకు జీవముగా మారి ఉన్నది. అదే గుడ్ ఫ్రైడే, అదే మనకు మంచి రోజు, అదే మనకు శుభప్రదమైన రోజుగా మనం పరిగణిస్తున్నాం. అయ్యా చాలా చక్కగా వివరించారు డాక్టర్ ప్రసాద్ గారు. ప్రియ స్నేహితులారా, ప్రేక్షకులారా, ఒకసారి ఆలోచించండి. యేసు యొక్క రక్తము ద్వారానే రక్షణ అన్నటువంటి ఆ చక్కటి విషయాలను మరి దైవదాసుల ద్వారా లేఖనల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. భయంకరమైన మరణ శిక్షను, భయంకరమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఆ రోమా సామ్రాజ్యము ఆ అధికారులు నియమించిన ఆ యొక్క శిలువ మరణము అది వర్ణనాతీతమైనటువంటి, దాన్ని వర్ణించలేము. అంత ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష, ఒక మనుషుడు శిలువ మీద వేలాడదీయబడి ఆ రీతిగా 5 మేకల ద్వారా ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఉండగా ఆయన ఆ వ్రేలాడుతూ ఆయన పాపక్షమాపణ యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆయన ఆ యొక్క పాపక్షమాపణ యజ్ఞము ద్వారా మానవాళికి రక్షణ, మానవాళికి విమోచన, మానవాళికి కావలసినంత మరి నెమ్మది, దేవునితో సమాధానం, ఈ విషయాలన్నీ కూడా మరి మనం కూలంకషంగా వినడానికి మన మధ్యన మన యొక్క దైవదాసులు డాక్టర్ ఎలిఫస్ గారు ఉన్నారు. అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో మరణించడం ద్వారా మానవాళికి కలిగినటువంటి లాభాలు ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో రక్తము కార్చినందువలన మనకు కలిగేటువంటి లాభాలు లేక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను గురించి ఆ ప్రేక్షకులు తెలుసుకోవాలి అని అంటే వారు కొంత శ్రమ పడవలసినటువంటి అవసరత ఉన్నది. ఆ శ్రమ ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథాన్ని తెరిచి రోమాపత్రిక 5 అధ్యాయము మరి జాగ్రత్తగా చదివినట్లయితే యేసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి ఆ రక్తము ద్వారానే మనము దేవునితో మరి సంధి చేయబడ్డాం. ఆమేన్. అంటే ఒకప్పుడు మనము దేవునికి శత్రువులం. శత్రువులం. దేన్ని బట్టి మనం శత్రువులము? మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాం, ధిక్కరించాం, గురి తప్పాం. కనుక దేవుడు మనల్ని మరి దూరస్తులుగా చేశాడు. మన పాపం మనల్ని దూరస్తులుగా చేసింది. దేవుని సమీపించడానికి మనకు అర్హత లేదు. అయితే యేసు రక్తము మనల్ని దేవునితో సంధి చేసింది, సమాధానపరిచింది. ఆ గొప్ప శుభవార్త ఈ గుడ్ ఫ్రైడే దినాన మనం తెలుసుకుంటున్నాం.
కనుక యేసుక్రీస్తు యొక్క ఆ సిలువ మరణము ద్వారా సమాధానము దేవునితో సమాధానము వెరీ గుడ్ అంత మాత్రమే కాకుండా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి పాపికి పాప క్షమాపణ ఓ ఎంత గొప్ప అద్భుతమండి పాపాలు క్షమించటం అనేటువంటిది భూలోకములో ఎవరు చేయలేరు యేసుప్రభువు ఏ మానవుడు కూడా చేయలేడు ఎందుకు అంటే పాపాలు క్షమించడానికి మన పాపముల కొరకై పరిశుద్ధ రక్తము చిందించిన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది ఆమేన్ కనుక యేసుప్రభు యొక్క సిలువ మరణము ద్వారా దేవునితో సమాధానము మనకు పాప క్షమాపణ అంత మాత్రమే కాదు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఒకప్పుడు శత్రువులమైనటువంటి మనము దేవునికి ఇప్పుడు దేవునికి మనము స్నేహితులమయ్యాం దేవుని స్తోత్రం లేక దేవునికి కుమారులము కుమార్తెలమయ్యాం అబ్బో ఎంత గొప్ప ఆధిక్యత అండి ఆ చాలా గొప్ప ఆధిక్యత యేసుప్రభు అన్నాడు నన్ను ఎందరైతే అంగీకరిస్తారో దేవునిగా అంగీకరిస్తారో ప్రభుగా స్వీకరిస్తారో వారి హృదయాల్లో వారికి నా కుమారులు కుమార్తెలు అయ్యేదానికి నేను అధికారం అనుగ్రహిస్తున్నాను అన్నాడు దేవుని స్తోత్రం కనుక యేసుప్రభు నమ్మినటువంటి వారు సాధారణమైనటువంటి వారు కాదు వారు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు ఆ భాగ్యము ఈ సిలువ మరణం ద్వారా ఆయన పునరుత్థానం ద్వారా నీకు నాకు లభించిందని శ్రోతలందరూ ఈ సందర్భంగా తెలుసుకోవాలని నేను వారికి మనవి చేయిచు ఉన్నాను అయితే మరణాలు రెండు మరణాలు ఒకటి శరీరపరంగా మనకు మనుషులందరూ ఒక్కసారి మృతి చెందవలేను అని బైబిల్లో వ్రాయబడి ఉంటుంది అది శరీర సంబంధమైన అందరూ చనిపోతారు అయితే చనిపోయిన తర్వాత తర్వాత పరిస్థితి ఏమిటి ఒక మనిషి మరణించిన తర్వాత జరగబోయే విషయం ఏమిటనగా పాపం వచ్చు జీవితం మరణం అంటే శరీర సంబంధమైనది కాకుండా రెండవ మరణం ఒకటి ఉంటుంది మనిషి చేసిన పాపములు ఈ లోకంలో ఉండగానే ఒక వ్యక్తి ప్రభు దగ్గర క్షమాపణ పొందకున్నట్లయితే ఒకటి చనిపోయిన తర్వాత తిరిగి అతనికి రెండవ మరణము అది అతన్ని ఎదుర్కొనవలసి ఉంటుంది అది ఆత్మ సంబంధమైన మరణము దాన్నే బైబిల్లో చూసినట్టయితే నరకము అని చెప్పబడి నరకము అందువలన పాప మనిషి చేసిన పాపమునకు క్షమాపణగా పొందకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి రెండవ మరణమును అతడు ఎదుర్కొనవలసి ఉన్నది అయితే యేసుప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఈ శరీర సంబంధమైన మరణం కంటే రెండవ మరణం రాబో ఆత్మ సంబంధమైన మరణం నుంచి మనం శాశ్వతంగా విడుదల పొందుతాం శాశ్వతంగా ఆ మరణం నుంచి తప్పించబడతాడు క్రీస్తు యేసునందున్న వారికి ఇక ఏ శిక్షా విధియు లేదు ఎందుకంటే ఆయన శిలువ మరణం చేత మన పాపములు ఒకేసారి ఆయన కొట్టివేశాడు తీసివేసినాడు క్షమించి వేశాడు ప్రక్షాళన చేశాడు ఆ రెండవ మరణం తప్పించుకోవడానికి యేసుప్రభు యొక్క మరణము అది మనకు ఎంతో ఆశీర్వాదకరమైనది థ్యాంక్ యూ డాక్టర్ ప్రసాద్ గారు చాలా వందనాలు ఈ విషయాలన్నీ కూడా ఆ ప్రేక్షక సమాజం వారు చాలా ఆనందంగా వినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అయితే ప్రత్యేకంగా ప్రియ స్నేహితులారా దేవుని బిడ్డలారా ప్రేక్షకులారా మీకందరికీ ఒక ప్రశ్న మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా మీరు అంగీకరించినట్లయితే ఈ గుడ్ ఫ్రైడే మీకు ఎంతో విలువైనది మీరు ఇంకా అంగీకరించలేకపోతే మన యొక్క జీవితము అది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందన్నది జ్ఞాపకం చేయాలి డాక్టర్ ప్రసాద్ గారు జ్ఞాపకం చేశారు ఒక్కసారి జన్మిస్తే రెండుసార్లు మరణించాలి అంటున్నారు లేదా రెండుసార్లు జన్మిస్తే ఒక్కసారి మరణిస్తావు ఆ విషయాన్ని క్లుప్తంగా నేను వివరిస్తాను మనం శారీరకంగా ఒక్కసారి పుట్టాం మన యొక్క ప్రమేయం లేకుండా మన తల్లిదండ్రుల యొక్క ప్రమేయం ద్వారా మనం ఈ లోకంలో జన్మించాం మనకు జన్మనిచ్చింది ప్రభు మన తల్లిదండ్రుల ద్వారానే మనం జన్మించాం అయితే మనము మన యొక్క మూలపితరుడైన ఆదాము గారు చేసిన పాపాన్ని బట్టి తప్పకుండా మనమందరం మరణిస్తాం అది శారీరకమైన మరణం కానీ ఈ శారీరకమైన మరణం తరువాత ఇంకొక మరణం ఉంది అదేంటంటే ఆధ్యాత్మికంగా దేవునికి శాశ్వతంగా దూరం కావడం అదే నరకాగ్ని అని డాక్టర్ ప్రసాద్ గారు చక్కగా వివరించారు అయితే ఆ నరకాగ్ని నుండి తప్పించుకోవాలి అంటే ప్రభువుని యేసును నీ సొంత రక్షకునిగా నమ్మాలి అంగీకరించాలి ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొందాలి సిలువలో ఎందుకు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు రక్తాన్ని చిందించారు సిలువలో ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు ఎందుకు ఆయన ఆ యొక్క మూడు మేకుల మీద ఐదు గాయాలతో వ్రేలాడదీయబడ్డాడు ఇది కేవలము నీ పాప క్షమాపణ కొరకే కదా ఇంకా
ఆయన వ్రేలాడుతూనే ఉన్నాడు, ఆయన రక్తం కారుతూనే ఉంది. నువ్వు ఇంకా పాపిగా జీవిస్తూ ఉంటే ఆయన రక్తం అలా కారుతూనే ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో నీవు ప్రభువును సమీపించి, ప్రభువా నేను పాపిని, ఈ గుడ్ ఫ్రైడే దినాన నా జీవితాన్ని కూడా ఒక గుడ్ లైఫ్గా చేయి ప్రభువా అని మనం అడిగినట్లయితే తప్పకుండా ఆ యొక్క రక్షణ మనకు దొరుకుతుంది. పాప ప్రక్షాళన కొరకై యేసు రక్త ప్రోక్షణం అవశ్యం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, మహోన్నతుడా, మహిమాన్వితుడా, స్తోత్రం 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 నాయన. ప్రభువా ఇక గుడ్ ఫ్రైడే దినాన ప్రభువా నా తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియ సహోదర సహోదరులందరినీ ప్రభువా మీరు తండ్రి పాప క్షమాపణ కలుగు చేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులనుగా చేస్తున్న లేఖన భాగాలు సెలవించిన మీ మాట జ్ఞాపకం చేసుకొనచ్చు. మరొకసారి మా హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ బిడ్డలను దీవించండి తండ్రి, మీ రక్తముతో కడుగు నాయన, పవిత్రపరచు ప్రభువా, శాశ్వతముగా నాయన వారి నుండి పాపాన్ని దూరం చేసి ప్రభువా నీ బిడ్డలు తండ్రి పరలోక రాజ్య వారసులై నాయన నీ కొరకే జీవించే కృప భాగ్యం తండ్రి ఈ బిడ్డలకు దయచేయండి ప్రభువా. ప్రభువా మరుసటి దినం మా జీవితాల్లో ఉందో లేదో మాకు తెలియదు ప్రభువా, నేడు అనేటువంటి ఈ యొక్క దినం ఉండగానే మా ప్రభువా నాయన మేము మీ వైపు చూస్తుండగా కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ రక్షణ పొందాలని అడుగుతున్నాం ప్రభువా. నాయన ఎవరైతే ఏ విధమైన సమస్యలతో, ఏ విధమైన బాధలతో, ఏ విధమైన కష్టాలతో, ఏ విధమైన కన్నీటితో నింపబడి ఉన్నారో ప్రభువా మాకు తెలియదు తండ్రి. వారి వైపు నాయన మీ హస్తము చాపి వారిని లేవనెత్తండి ప్రభువా, వారిని బలపరచండి ప్రభువా. నాయన నిత్య నరకాగ్ని పాలు కాకుండా తండ్రి సిలువలో మీరు చేసిన ఆ గొప్ప బలియాజ్ఞము ద్వారా, బలియాగము ద్వారా నాయన బిడ్డలు రక్షణ పొందని ప్రభువా. మీ నామమునకే మహిమ, మీ నామమునకే ఘనత, మీ నామమునకే కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు కలుగును గాక. యేసుక్రీస్తు సర్వశక్తి గల మహిమ గల నామమున ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు ఎలిఫజై గారు మనకు బెనడిక్షన్ ఇస్తారు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేటువంటి వారందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మనందరికీ సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సిలువను వ్రాలి యేసు
పలికినా పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా సిలువే నాశరణాయనోరా సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నలిగి కరిగి నీరగుచున్నదిరా సిలువే నాశరణాయనోరా నీ సిలువే నాశరణాయనోరా తిలువయందే ముక్తి బలము జూచితిరా సిలువయందే ముక్తి బలము జూచితిరాని సిలువే నాశరణాయనోరా నీ సిలువే నాశరణాయనోరా.